ఏంటి క్రాపింగ్ గడ్డం గడ్డమా వాడ్డం గడ్డమే నువ్వు గడ్డమే ఎవరారు నువ్వు ఏడు బాబు టైము టైము నాకు తీరు లేదు నువ్వు చూసుకో నాకేం చెప్తూ తిన్నారా ఇరవై నాలుగు గడ్డం సరే మూడు గంటల నుంచి లైన్లో కూర్చుంటే ఇప్పటికి దొరికింది ఈ అవకాశం అన్నట్టు మన పోస్ట్ మాస్టర్ గారు అబ్బాయి రంగుల సినిమా తీస్తున్నాడు అందులో నేను హీరోగా వేస్తున్నాను నేను హీరోయిన్ గా చూడు మాస్టర్ బాబు పావుని ముట్టుకుంటే కాటేస్తుంది ఈ గౌరీని ముట్టుకుంటే ఘాటేస్తుంది జాగ్రత్త ఎరా ముత్తయ్య ఖాళీ కూర్చున్నా ఏంటి బాబు ఖాళీ కూర్చున్నా ఏంటంట కొట్లో సామాన్లు కూడా ఏం లేదా పని పాటు లేదనమాట అవన్నీ నీకు ఎందుక నీ క్యాపింగ్ చేయాలా నువ్వా క్రాపా చూడండి వంట చేయడానికి ఇంట్లో సరుకులు లేవని చెప్తే ఏ పట్టించుకోకుండా గోడికి వెళ్ళుకుంటూ కూర్చుంటావా ఉండవే నేను పట్టుకొస్తాను లేవే నువ్వు వెళ్ళవే నువ్వు నేను వెళ్ళను నువ్వు వెళ్ళవే నేను తీసుకొస్తాను లేవే నువ్వు వెళ్ళవే త్వరగా పట్టుకొస్తా నువ్వు వెళ్ళు చెప్పకేం చేసేది మీ అల్లుడు మా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు పట్టుకుని ఊడ్చిపోయినాడు నల్ల అలవాటు ఉందా మీ అల్లుడికి లేని అలవాటు అంటూ ఉందా అని అన్నీ ఉన్నాయి అదే నల్ల మందు లేకపోతే ఒక క్షణం ఉండలేను కదే నేను అయ్యో పాపం నేను చూస్తూ ఉంటే నాకు గాలేస్తుంది వదిన నీకోసం ఇంకేట్లో దొప్పుతాను నే పట్టం వెళ్ళి సాయంకాలం ఇంత నల్ల మంది సరేనా అబ్బాయి కన్నం పెట్టాలి వస్తా గజం గజం లేదు మూడా లేదు ఆ గద్దెకి నేను తీసుకున్న అలమంతా ఇచ్చిందండి చాలా కష్టం పండు పిక్కెత్తున్నాయన బాబు బాబు నాయన కాళ్ళు చేతులు లాక్కుపోతున్నాయి నాయన నీ కాళ్ళు పట్టుకుంటాను బాబు సరే నేను చెప్పినట్టు ఉంటారా నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అలాగే పక్కన వెళ్ళిపోతాను వెళ్ళిపో పక్కన మరి తప్పరుగా అదే చూడు నాయన ఈ చుట్టుపక్కల అంతా ప్రసిద్ధి మా ఊరు గంగారం ఆవిడ తోడు తప్పను సరే తీసుకో నాయన మీకు శుభవార్త వెంటనే బస్సు సరే మనం మా ఇంటికి వెళ్ళిపోదాం అమ్మా పనిచేస్తోంది నువ్వు ఒప్పేసుకున్నావుగా నేనా ఎప్పుడు ఎక్కడ అదేమిటండి ఇందాక మీరే నిన్ను అమ్మ తీసుకోవాలన్నా మన ఒప్పందం మీరు మర్చిపోయినట్టున్నారు నన్ను పొమ్మంటే నా భార్యతో ఈ గడప దారుతానని ఆ రోజే చెప్పాను కానీ మన ఒప్పందంలో ఉండే వివరాలు నువ్వే మర్చిపోయావు నిన్ను నేను 10 మంది ముందు పో అని అంటే నీ భార్యను తీసుకుని తక్షణం వెళ్ళిపోవచ్చు ఇప్పుడు నిన్ను 10 మందిలో నేను పో అన్నానా ఏరి 10 మంది ఏరి గట్టిగా రోకనాయన నీరసం వస్తుంది ఇందక నిన్ను నేను పోమ్మన్నమాట మూడో కంటి పడి అందుచేత మన ఒప్పందం ప్రకారం మీరిద్దరూ కలిసి వెళ్ళడానికి వీలు లేదు మీ ఊరు గంగానమ్మ మీద ఒట్టేశారు మరి అది గుర్తులేదా అయ్యో అయ్యో మా ఊళ్ళో గంగానమ్మ అనే దేవతే లేదు నాయన కాబట్టి లేని దేవత మీరు చేసిన ప్రమాణం ఉంది సరే అత్తయ్య గారు నన్ను మోసం చేసి గెలిచారు మీ సగౌరవంగా అడిగించుకుని స్వయంగా నా భార్యను నేను తీసుకెడతాను ఇదే మీకు నాకు ఛాలెంజ్ గుర్తుంచుకోండి హలో బాబు అరే ఓబులేసు బాబు నీకేం ఉత్తరాలు లేవండి ఆ శేఖర్ గారు ఉత్తరంరా అదే రామారావు కనకరాజు శేఖరు ఇలాతే ఇది మీకు ఇస్తే అయ్యగారు తిడతారండి అయ్యగారు తిడతారా నేనైతే బాబు నా ఉద్యోగం పోతుందండి నా సంగతి తెలుసుగా ప్రాణాలే పోతాయి అమ్మా ఏమిటా ఏమిటి దుర్గమ్మల్లుడు కలకత్తా వెళ్తున్నాను వాళ్ళ అమ్మకు మస్కా కొట్టి ఇక్కడికి వచ్చి కూర్చున్నాడే నీకెలా తెలుసు ఇదిగో వాళ్ళ నాన్న దగ్గర సూత్రం వచ్చింది చదువు చిరంజీవి శేఖర్కి ఆశీర్వదించి మీ నాన్న వ్రాయినది మీ అమ్మ నువ్వు ఇంకా కలకత్తాలో ఉన్నావని అనుకుంటుంది
ఇంకా రాలేదని చాలా కంగారు పడుతుంది. నేను కోర్టు పని మీద అమలాపురం వెళుతున్నాను. 2 రోజుల్లో మీ అమ్మకి నువ్వు కలకత్తా నుంచి రాసినట్లుగా ఒక ఉత్తరం రాయవలను. త్వరలో పని పూర్తి చేసుకుని రాగలవు. ఇట్లు మీ నాన్న మాధవరావు. కడుపులో నిప్పిగా ఉంది. పట్నం వెళ్ళాలి డాక్టర్. సున్నం తేవడానికి ఎంత చెప్తే అమ్మగారు వచ్చారే. అమ్మగారు పట్నం భాగ్యలక్ష్మి అమ్మగారు వచ్చారే. శేఖర్ లోపల రండి అమ్మగారు. ఒరే శేఖర్ సేయ్, ఈ ఇల్లు దుర్గమ్మ గారు అని చెప్పదే శేఖర్ బాబు గారు కాదు. ఇల్లు ఏ దుర్గమ్మదైనా ఏ దిక్కుమాలదైనా నేను వచ్చింది నా కొడుకోసం అని చెప్పదే ఆ మాయలాడికి. మాటలు చిన్నగారాని చెప్పవే ఆ మగలాడికి. ఆ మాటే నా మాటగా చెప్పదే ఆవిడికి. ఏం చూస్తున్నా ఆ మిడిచిపాటు, నా గడప దగ్గరకు వచ్చి నన్నే మాట్లాడుతున్నావా? ఒకే మాట కాదే 100 మాట్లాడతాను. నా కొడుకు మీద 10 మంది తల్లి ఇంట్లో కట్టేసుకున్న మొదలెత్తాను. వెనుకు తల్లి కొడుకును వేరు చేసిన నువ్వు మనిషివేనా? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నీ కొడుకే నా తల్లిదండ్రులతో తెగదప్పులు చేసుకున్నానని నా ఇల్లు వెతుకుంటూ వచ్చాడు తెలుసా? అబ్బా ఎప్పుడు వచ్చావమ్మా? కలకత్తాకు వెళ్ళిన కొడుకును వెతుక్కుంటూ వచ్చాను. తప్పుతుంది ఆ తల్లికి తన ప్రాణం ఉండగా ఈ గడప తొక్కను. బట్టలు సర్దుకో వేదాం పద. ఎక్కడికమ్మా? మన ఇంటికి. నేను రానమ్మా, మా అత్తయ్య గారి మాట కాదని నేను రాలేను. అలా బుద్ధి చెప్పు. ఏమిటమ్మా నీది? మన ఇంటికి రావా? రాననే చెప్తున్నానమ్మా. పిల్లరి గారిని ఒప్పుకునే పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు మాట తప్పలేను. నీకేమన్నా మర్చిపోయిందా? కానీ పెంచిన తల్లి కన్నా అత్తే ఎక్కువైందా నీకు? అత్తయ్య గారు ఎప్పుడు వచ్చారు? రెండు లోపలికి. లోపలరా. ఏమిటమ్మా ఇది? ఇదిగో మీ రెండు అత్తయ్య. శేఖర్ ఆఖరిసారిగా అడుగుతున్నాను, వస్తావా రావా? నేను చివరిసారిగానే చెప్తున్నానమ్మా, నేను రాను రాలేను. ఎవండి మన ఇంట్లో యజమానిగా ఉండడానికి ఇష్టం లేకపోతే పరాయి వాళ్ళింట్లో పాలేర విధంగా పడి ఉండు. ఇక్కడే ఉండు, ఇక్కడే ఉండు. మిడిచి పడిపోయింది అప్ప, తప్పగా కుదిర్చాడు రాగం. కాఫీ పొద్దు ్రహ్మాత్మగమార్ధ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌల్యం త్యక్తోత్తిష్ట పరంతప. చూడు ఆ యొక్క కట్టుబడ్డం కోసం సొంత బంధువు. అందుకే మమ్మల్ని హఠం అరుస్తున్నావు. ఆ పుస్తకం మీద ఉన్న శ్రద్ధ పెళ్ళాం ఆ గతి పట్టేది కాదు, నాకు ఈ గతి పట్టేది కాదు. ఆ గతి పట్టినప్పటికే అంతకంటే దుర్గతి పట్టనందుకు సంతోషించు. భార్య భర్త సుఖాల్లోనే కాదండి, కష్టాల్లోనూ భాగం పంచుకోవాలి. ఒక భయపడి ఊరుకున్నానే కాని అత్తగారు గుమ్మం నుంచే వెళ్ళిపోయారని నాకు బాధగానే. ఇన్నేళ్ల నా జీవితంలో అమ్మ మనసు ఎప్పుడూ నొప్పించలేదు. బిడ్డల మీదనే ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్న తల్లిదండ్రులను గౌరవించటం పిల్లలకు అభిమానాన్ని. ఇదంతా నా దౌర్భాగ్యం. నా మూలంగా మీరు మాట పడాల్సి వస్తుంది. ఉండిపోవు శారద, త్వరలోనే వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుంటారు. నాకు నమ్మకం ఉంది. అమ్మా నువ్వా ఇంత పొద్దునే వచ్చేయటమ్మా? ఇంకా తెల్లారకండాను. మీ అంటే నేను పట్నం వెళ్తున్నామ్మా. పట్నమా? ఉన్నట్టుండి ఇదేం పొద్దు పుట్టింది కదా అతనికి. రాత్రి ఆయన చెప్పమన్నారు ఒక చీరైనా కొన్ని ఇవ్వలేదని. ఆయన చాలాసార్లు బాధపడ్డారమ్మా. నీకు బెనారస్ పట్టు చీర కొన్నాను, నీ ఊళ్ళో చుట్టూ దొరకలేదు కదా, అందుకని పట్నం వెళ్ళి తీసుకొద్దా అంటున్నారమ్మా. చూసావా ఇప్పటికి అర్థం చేసుకున్నారన్నమాట మన మంచితనం అల్లుడు గారు. అలాగే వెళ్ళండి అమ్మా. అమ్మారా మన కారులో వెళ్ళండి, పెట్రోల్ మాత్రం అడగలే పోసుకోవాలని చెప్పు. ఏది మన తోపుడు గారు. ఇంకెన్నున్నాయి ఒకటేగా కారు. ట్రైన్ లో వెళ్ళొస్తానమ్మా. వస్తానమ్మా. సరే మీ ఇష్టం.
ఏమిటో, ప్రతి ఏడు అబ్బాయి ఇక్కడ ఉండేవాడు, కేరింతలు కొడుతూ హుషారు చేసేవాడు. ఈరోజు అబ్బాయి ఇక్కడ లేడు, నాకు చాలా బాధగా ఉందండి. ఈరోజు మామూలు పుట్టినరోజు కూడా కాదు, షష్టి పూర్తి తప్పకుండా వస్తాడు, వస్తాడేమో చూద్దాం. పాడెందుకు వస్తాడండి మీ పిచ్చి గాని, వాడికి పుట్టపోయే బిడ్డ బారసాల గురించి ఆలోచిస్తుంటాడే గాని తండ్రి షష్టి పూర్తి వాడికి జ్ఞాపకం ఉంటుందా? ఉంటే ఈ పాటికి ఇక్కడికి వచ్చేవాడు కాదు. చూడండి, వాడు పెళ్ళాన్ని అత్తని వెనకేసుకొచ్చి నన్ను మాటలు తలుచుకుంటుంటే అబ్బా నా గుండె బద్దలైపోతుందండి. చూడు పాద్యం, వాడికి పెళ్లి చేసింది మనం, ఆ పెళ్లి వల్ల వచ్చే అనర్థాన్ని భరించవలసింది కూడా మనం. అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి, వాడు రాకపోతే ఇక్కడ ఏం ఆగిపోదండి తెలుసా? రండి తల అనుకుందరు కానీ, రండి రండి. అబ్బాయి కోరలతో వచ్చేసారి చూసావా? ఆగండి, ఏమిటి కుడికాయ ముందు పెట్టిరామ్మా. ఏమండి మీరైంది, మన శేఖర్ మళ్ళీ మర్చిపోలేదండి.